हरा 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 हरू हरा हरा चला बहुत घाट दर्शन कार्तिक पौर्णम रोज चूड़ी असल अद्भुत उदी दशाश्वमेध घाट इकड़ पूर्व ब्रह्मदेव 10 अश्वमेध यागा अंदुकु दीनिकि दशाश्वमेध घाट पेरु वच्चिंदि इक्कडि नुंडि काशी विश्वनाथुडि आलयं दग्गर अवुतुंदि इदि प्रयाग घाट इक्कड स्नानं चेयडं विशेष फलप्रदं हर हर गंगे हर हर गंगे ఇక్కడ సాయంత్రం 6:30 కి హారతి ఇస్తారు గంగా హారతి చాలా బాగుంటుంది సుమారు గంట సేపు గంగా నదికి హారతి ఇస్తారు ఇది విశాలాక్షి ఘాట్ మీర్ ఘాట్ అంటారు ఇక్కడి నుంచి విశాలాక్షి అమ్మవారి ఆలయం దగ్గర అవుతుంది విశ్వనాథుడి ఆలయం ఆలయానికి వెళ్ళే దారిది ఈ విధంగా చేశారు మొత్తం ఇళ్ళన్నీ కూడా తీసేసి అద్భుతంగా చేశారు గంగా నది ఒడ్డు నుండి విశ్వనాథుడి ఆలయం వరకు ఇది లలితా ఘాట్ అంటారు ఇది అదిగోండి భక్తులు ఇక్కడ స్నానం చేసి లోపలికి వెళ్తున్నారు ये ललिता घाट है ना हाँ ललिता घाट इदी विश्वनाथुड़ की गुड़ की वेले दारी इदी एंत सुंदर चेसर चूँ इदी अत्यंत विशेषमैनटुवंटि मणिकर्णिका घाट इकड़ा 24 गंटलु 365 रोजुलु शवालु कालुतूने उंटाई ఇదిగోండి ఇది మణికర్ణిక ఘాట్ అత్యంత విశేషమైంది ఇక్కడ 365 రోజులు కూడా ఈ విధంగా ఇది మణికర్ణిక ఘాట్ హర హర గంగే హర హర తల్లి రుణం తీరుతుంది అన్న భావనతో ఈ విధంగా కాశీలో ఆలయం కట్టారు కదరు ఓ భక్తుడు కానీ భూమాత మొయలేకపోయింది ఈ విధంగా ఆలయం లోపలికి వెళ్ళిపోయింది తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరు అమ్మని నాన్నని భక్తితో సేవించాలి తప్పించి వాళ్ళ రుణం తీర్చుకోలేరు మణికర్ణిక ఘాట్ ఇది సింధ్యా ఘాట్ हर हर गंगे हर हर गंगे गंगा महल घाट ఈ విధంగా ఉంటాయి మొత్తం 64 ఘాట్లు మీకు చిన్న వీడియోలో మొత్తం అన్ని ఘాట్లను చూపిస్తున్నాను ఇక్కడే బిందుమాధవుడి ఆలయం ఉంది పంచగంగా ఘాట్ బిందుమాధవ తిలంగ స్వామి ఈ పంచగంగా ఘాట్ లో యాపే రామదాస్ జీ గురుజీ కా ఆశ్రమ హై రామదాస్ అచ్చా మహారాజ్ జీ కా ఔర్ యాపే కబీర్ దాస్ జీ యాక శిష్య హై అచ్చా కబీర్ దాస్ జీ अच्छा इधर पंचगंगा घाट इकड़ बिंदु माधवड़ना हाँ
అక్కడే త్రైలింగ స్వామివారి ఆశ్రమం కూడా ఉంది. అమ్మవారి ఆశ్రమాన్ని దర్శించడం కూడా చాలా విశేషం. వీళ్ళెవరో ఇంటికి జెండా కలరేశారు. ఈరోజు మీకు మొత్తం వరుణ ఘాట్ వరకు అన్నీ చూపించబోతున్నాను. శీతలా ఘాట్ యహా శీతలమ్మా హైన. ఇక్కడ శీతలాదేవి ఉంది అమ్మవారు, చాలా విశేష మహాశక్తి స్వరూపం. ఇవన్నీ ఓపిక ఉన్నప్పుడే చూసేసేయాలి. గాయ్ ఘాట్ ఆవుకు ఒక ఘాట్ ఇక్కడ ఉంది. గాయ్ ఘాట్ ఇది బద్రీనారాయణ ఘాట్. బద్రీనారాయణ ఘాట్ त्रिलोचन घाट, त्रिलोचन महादेव जी का मंदिर है. अच्छा, त्रिलोचन घाट, त्रिलोचन महादेव, त्रिलोचन महादेव गुड़ दिख रहा. ఈ విధంగా అసలు ప్రయాణిస్తూ గంగా నదిలో ఘాట్లను దర్శిస్తూ ఆ గంగమ్మ తల్లిని తాకుతున్నటువంటి చల్లని గాలి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇదిగో ఈ విధంగా వెళ్తున్నాం. ఇది బ్రిడ్జ్, దీని అవతల వరుణ ఘాట్ ఉంది. ఆ అవతల వరకు మీకు చూపిస్తాను ఈరోజు నేను. మీరు వచ్చి ఇన్ని చూడడం చాలా కష్టమైన విషయమే. ఇది త్రిలోచన ఘాట్. కూడా గంగా నది తీరం అర్ధచంద్రాకారంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ చివరి వరకు ఉంది మొత్తం. అస్సీ ఘాట్ అటుంది, వరుణ ఘాట్ ఇటుంది. ఇది రాజ్ఘాట్. ఇది సంత్ రవిదాస్ అనే మహానుభావుడి యొక్క ఆలయం. ఇది విశ్వనాథుడి ఆలయానికి కొద్దిగా దూరంలోనే ఉంది. మాల్వియా బ్రిడ్జ్ ఇది. అచ్చా, కింద నుంచి ఏమో ట్రైన్ వెళ్తుంది, పైనుంచేమో మామూలుగా ఆ విధంగా బస్సులు అన్నీ వెళ్తాయి. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, బాగానే కట్టారు. భగవాన్ అవధూత్ రామ్, అవధూత్ ధామ్, అవధూత్ రామ్, అవధూత్ రామ్. అచ్చా, ఇది నమో ఘాట్ అంటారు దీన్ని. కొత్తగా ఘాట్ చేశారు, మోదీ గారు చేశారట ఈ ఘాట్ని. ఇదండి వరుణ ఘాట్. ఇంతవరకు నేను కూడా 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు. ఇది ఆదికేశవుడి గుడి, వరుణ ఘాట్లో ఆదికేశవుడి గుడి ఇది. అది వరుణ ఘాట్ మీద ఉండేటటువంటి బ్రిడ్జ్ ఇది. మీరు ధన్యులైపోయారు, నేను ధన్యున్నయ్యాను. ఇంతవరకు ఎప్పుడు కూడా అస్సీ నుండి వరుణ ఘాట్ వరకు మొత్తం అంతా కూడా ఎప్పుడు చూడలేదు నేను కూడా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అచ్చా, వరుణ ఓహే. అదిగోండి, వరుణా నది గంగానదిలో కలుస్తోంది. అస్సీ నది, వరుణా నది రెండు కలవడం చేత వారణాసి అని పేరు వచ్చింది. ఆ నది నీళ్లు వేరుగా ఉన్నాయి, ఈ నది నీరు వేరుగా ఉంది. ఈ విధంగా అన్ని ఘాట్లను మీకు చూపించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.